బీఆర్ఎస్ ఎంపీలు ఎమ్మెల్యేలకు సెక్యూరిటీ పెంచింది ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ 4+4 గన్మెన్లను కేటాయించింది ఎన్నికల్లో పోటీ చేస్తున్న అధికార పార్టీ అభ్యర్థులకు సెక్యూరిటీని పెంచింది ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డిపై కత్తిదాడితో భద్రత పెంచుతూ ఎస్పీలు కమిషనర్లకు ఆదేశాలు జారీ చేశారు ఇంటెలిజెన్స్ చీఫ్ అయితే ఒక్క అధికార పార్టీకే సెక్యూరిటీ కల్పిస్తారా తమ సంగతింటని ప్రశ్నిస్తున్నారు ప్రతిపక్ష పార్టీల నేతలు అభ్యర్థులు తమకు భద్రత కల్పించాలని డిమాండ్ చేస్తున్నారు బీఆర్ఎస్ కి అనుకూలంగా ఇంటెలిజెన్స్ చీఫ్ సర్క్యులర్ ఇచ్చారని ఈసీకి ఫిర్యాదు చేశారు బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు తనకు 6+6 భద్రత కల్పించాలని హైకోర్టు చెప్పినా పోలీసులు పట్టించుకోవడం లేదన్నారు పిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి 6+6 సెక్యూరిటీ కల్పించకపోతే కంటెంప్ట్ ఆఫ్ కోర్టు కింద కేసు వేస్తానని డీజీపీకి లేఖ రాశారు పిసిసి చీఫ్ ఇంకా బీఆర్ఎస్ ప్రజా ప్రతినిధులు ఎమ్మెల్యే అభ్యర్థులకు సెక్యూరిటీ పెంపు మీద మరిన్ని అప్డేట్స్ సదానందం లైవ్ ద్వారా అందిస్తారు సదా బీఆర్ఎస్ నేతలకు సెక్యూరిటీ పెంపుపై డీటెయిల్స్ ఏంటి మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి పైన కత్తితో దాడి జరిగిన తర్వాత అప్పటికప్పుడు ఇంటెలిజెన్స్ చీఫ్ స్టేట్ ఇంటెలిజెన్స్ చీఫ్ అడిషనల్ డీజీ అనిల్ కుమార్ ఒక సర్క్యులర్ జారీ చేశారు ఇట్ ప్రజెంట్ ఉన్న ఎమ్మెల్యేలు ఎంపీలు అలాగే వీళ్ళకు 2+2 భద్రత ఉంటుంది సో వీళ్ళందరికీ కూడా 4+4 అంటే అప్గ్రేడ్ చేస్తూ ఎన్హాన్స్ చేస్తూ సెక్యూరిటీ మొత్తం కూడా పిఎస్ఓలను పెంచుతూ ఒక సర్క్యులర్ జారీ చేశారు దీంతోపాటు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కేవలం బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎంపీలకు పెంచారు దీంతో పాటు ఎవరైతే ఇప్పుడు అసెంబ్లీ ఎన్నికల్లో అభ్యర్థులుగా ఉంటున్నారో బీఆర్ఎస్కు సంబంధించిన అభ్యర్థులుగా ఉంటున్నారో వాళ్ళకు కూడా ఇప్పుడు ఈ 4+4 సెక్యూరిటీ ఇవ్వాలంటూ కూడా ఆ సర్క్యులర్లో పెట్టారు అయితే దీనిపైన మొదటి నుంచి అంటే ఇప్పుడు ఈ సర్క్యులర్ జారీ చేసి 4 డేస్ అవుతుంది ఆ సర్క్యులర్ వచ్చిన తర్వాత సంబంధిత ఎస్పీలు అలాగే సిపిలకు ఆదేశాలు ఇస్తూ ఇంటెలిజెన్స్ చీఫ్ అప్పటికే సర్క్యులర్ జారీ చేశారు సో నిన్నటి నుంచి ఈ 4+4 అందరూ ఆన్ ఫీల్డ్లోకి వచ్చారు ప్రస్తుతం ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్యేలతో పాటు ఎంపీలకు అలాగే ఎవరైతే ఈసారి పోటీ చేస్తున్నారో బీఫామ్ తీసుకొని పోటీ చేస్తున్న బీఆర్ఎస్ అభ్యర్థులకు కూడా 4+4 నిన్నటి నుంచే ఇచ్చారు దీంతో దీని మీద పెద్ద వివాదం జరుగుతుంది ఎందుకంటే కేవలం బీఆర్ఎస్కు సంబంధించిన వాళ్ళే ఎమ్మెల్యేలు ఎంపీల మేమైతే కాదా అని ప్రతిపక్ష పార్టీ నేతలు కూడా అడుగుతున్నారు ఎందుకంటే ఒక గవర్నమెంట్ శాఖ పోలీస్ డిపార్ట్మెంట్ ఒక సర్క్యులర్ జారీ చేసిందంటే అది ఎమ్మెల్యేలకు జారీ చేస్తే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అందరు ఎమ్మెల్యేలకు ఇవ్వాలి ఎంపీలకు జారీ చేస్తే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అందరు ఎంపీలకు ఇవ్వాలి అలాగే ఇప్పుడు పోటీ చేసే అభ్యర్థుల సిచ్యువేషన్లో కూడా అలాగే ఉంటుంది అభ్యర్థులు కేవలం బీఆర్ఎస్కు సంబంధించిన అభ్యర్థులకు మాత్రమే ఎందుకు ఇస్తారు మిగతా పార్టీల నుంచి కూడా అభ్యర్థులు పోటీ చేస్తున్నారు వాళ్ళకు కూడా థ్రెట్ ఉంటుంది అందరికీ ఇవ్వకుండా కేవలం అధికార పార్టీకి సంబంధించిన వాళ్ళకే ఎందుకు ఇస్తున్నారు ఇలా ప్రస్తుతం రాష్ట్రంలో ఎలక్షన్ కోడ్ నడుస్తుంది ఎలక్షన్ కోడ్ నడుస్తున్నా కూడా పోలీసులు అధికార పార్టీకి సంబంధించి వాళ్ళకే తొత్తుగా వ్యవహరిస్తూ కేవలం వాళ్ళకు మాత్రమే ఎందుకు 4+4 ఎన్హాన్స్ చేస్తూ వాళ్ళకు మాత్రమే ఎందుకు సెక్యూరిటీ కల్పిస్తున్నారంటూ కూడా వీళ్ళు చాలా వరకు ఇటు ఆరోపణలు కూడా చేస్తున్నారు యాక్చువల్గా ఇది మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి పైన అటాక్ జరిగిన తర్వాత ఇదంతా కూడా వెలుగులోకి వచ్చింది ఆ తర్వాతనే 4+4 పెంచారు అయితే ఇందులో ఈ ఇష్యూ పైన అప్పుడు సిపి హైదరాబాద్ ఇటు సిద్దిపేటకు సంబంధించిన సిపి కూడా ఆ రోజు ప్రెస్ మీట్ పెట్టి కేవలం అతను సెన్సేషన్ కోసమే అటాక్ చేశాడు ఎలాంటి పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ లేదంటూ కూడా ఆ రోజు చెప్పింది అయితే ఇట్లాంటి సెన్సేషనల్ అటాక్స్ కేవలం ఆ బీఆర్ఎస్ అధికార బీఆర్ఎస్ పైనే జరుగుతాయా మిగతా పార్టీ నేతల పైన ఎందుకు జరగవంటూ కూడా వీళ్ళంతా కూడా క్వశ్చన్ చేస్తున్నారు ఇదే ఇష్యూ పైన బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు కూడా ఇప్పటికే ఈసీని కలిశాడు ఈసీని కూడా కంప్లైంట్ చేశారు ఎందుకంటే గతంలో కూడా బీజేపీ ఆ ఎమ్మెల్యేల పైన థ్రెట్ ఉందని గతంలో కూడా మేము డీజీపీకి లేఖ రాసాము అప్పుడు కూడా మాకు ఎలాంటి సెక్యూరిటీని పెంచలేదు కేవలం ఏదైతే 2+2 ఉందో అదే కంటిన్యూ చేస్తూ ఉంటూ వచ్చారు ఇప్పుడు కూడా ఈ అటాక్ జరిగిన తర్వాత కూడా కేవలం అధికార పార్టీ వాళ్ళకే పెంచి ఈ బీజేపీ వాళ్ళకి కానీ కాంగ్రెస్ వాళ్ళకి కానీ ఎందుకు పెంచరు ఇతర పార్టీలకు సంబంధించిన ఎమ్మెల్యేలు కూడా ఉన్నారు వాళ్ళు ఎమ్మెల్యేలు కాదా అంటూ కూడా అతడు ఈసీకి కంప్లైంట్ చేశారు దీనిపైన స్టేట్ సిఈసి స్పందించకపోతే కేంద్ర ఎన్నికల సంఘం కూడా తాను కంప్లైంట్ చేస్తానని రఘునందన్ రావు చెప్పాడు దీంతో పాటు ఇటు టిపిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి కూడా గతంలో అతను పాదయాత్ర చేస్తున్నప్పుడు భూపాలపల్లిలో అక్కడ కొంత గొడవ వాతావరణం వచ్చింది ఆ టైంలో నా పైన అటాక్ చేసే అవకాశం ఉందంటూ కూడా అతను హైకోర్టుకు వెళ్ళాడు నాకు భద్రత పెంచాలంటూ కూడా హైకోర్టుకు వెళ్ళాడు సో ఆ టైంలో హైకోర్టుకు వెళ్ళిన టైంలో అప్పుడు అక్కడున్న పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఏం చెప్పారు అంటే రేవంత్ రెడ్డికి స్పెషల్గా మేము 69 మంది సెక్యూరిటీని కల్పిస్తున్నాము దీంతో పాటు అదనపు సెక్యూరిటీ కావాలంటే కూడా మేము కల్పిస్తామంటూ కోర్టుకు చెప్పారు సో ఆ టైంలో
రేవంత్ రెడ్డి అతను ఏం చెప్పాడంటే ఈ 69 మంది ఈ పాదయాత్రకు వచ్చిన అందరికీ సెక్యూరిటీ కల్పిస్తున్నారు, వాళ్ళు బందోబస్తుకు వచ్చిన వాళ్ళే తప్ప నాకు స్పెషల్గా సెక్యూరిటీ కల్పించట్లేదు, వాళ్ళు కేవలం ట్రాఫిక్ చూసుకోవడము ఇతర బందోబస్తు చూపించడం తప్ప నాకు పర్సనల్గా కల్పించట్లేదు అని చెప్పాడు. సో దీంతో అప్పుడు హైకోర్టు ఏం చెప్పిందంటే రేవంత్ రెడ్డికి 6+6 స్పెషల్గా ఇవ్వండి, మిగతా బందోబస్తు కాకుండా 6+6 ఇతను కల్పించండి అంటూ అప్పుడు హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది తెలంగాణ పోలీస్ శాఖకి. కానీ అప్పటి నుంచి ఇప్పటి వరకు తెలంగాణ పోలీస్ శాఖ నాకు సెక్యూరిటీ పెంచట్లేదు అంటూ కూడా ఆయన నిన్న డీజీపీకి లెటర్ రాశాడు. నాకు 6+6 కల్పించాల్సింది కేవలం 4+4 మాత్రమే ఇస్తున్నారు, ఈ 4+4 ఇవ్వడం దాన్ని పెంచాలి, ఇప్పుడు బీఆర్ఎస్ లీడర్స్కి పెంచినప్పుడు నాకు పెంచడానికి అభ్యంతరం ఏందంటూ కూడా నిన్న డీజీపీకి లెటర్ రాశాడు. ఒకవేళ ఇప్పుడు కూడా తెలంగాణ పోలీస్ డిపార్ట్మెంట్ ఇప్పుడు కూడా అంటే హైకోర్టు ఆదేశాలు ఇచ్చిన తర్వాత కూడా నాకు సెక్యూరిటీ పెంచకపోతే నేను కోర్ట్ ఆఫ్ కంటెంప్ట్ కింద మళ్ళీ హైకోర్టులో పిటిషన్ వేస్తానంటూ కూడా నిన్న డీజీపీకి లేఖ రాశాడు. అయితే నిన్న లేఖ రాసి నుంచి ఇప్పటివరకు అయితే డీజీపీ ఆఫీస్ నుంచి ఎలాంటి రెస్పాన్స్ అయితే రాలేదు. కానీ మిగతా అభ్యర్థులు అంటే కేవలం బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎంపీలు అలాగే ఎమ్మెల్యే అభ్యర్థులే కాకుండా మిగతా పార్టీలకు సంబంధించిన వాళ్ళందరికీ కూడా కల్పించాలి. ఒకవేళ స్టేట్ గవర్నమెంట్ నుంచి అంటే ఇదొక పోలీస్ డిపార్ట్మెంట్, ఇది స్టేట్ గవర్నమెంట్ బాడీ, ఇక్కడి నుంచి వచ్చే సర్క్యులర్ అందరికీ సమానంగా ఉండాలి, కానీ కేవలం ఒక అధికార పార్టీకి సంబంధించి ఒక బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి వాళ్ళకే పెంచడం ఏంటంటూ కూడా ఇటు ప్రతిపక్షాలు అధికార పక్ష పార్టీ నేతల మీద అలాగే ఇటు పోలీసుల పైన అయితే విమర్శలు చేస్తున్నారు అనిల్. థ్యాంక్ యూ సదా.